బ్రేకింగ్ న్యూస్. గుంటకల్లో దారుణం. డాక్టర్ లతా గారిని అతి దారుణంగా చంపి ఆమె తల నరికి తీసుకెళ్లిన దుండగులు. మరో దారుణం. లతా గారి అన్నయ్య ప్రసాద్ ను చంపి ఆయన తల నరికి తీసుకెళ్లిన దుండగులు. గత వారం రోజులుగా కనిపించకుండా పోయిన శ్రీనివాసరావు గారు ఇవాళ ఉదయం ఊరి చివర శవమై కనపడ్డారు. దీంతో టౌన్లో ఇది వరుసగా మూడవ హత్య. రమేష్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. నాన్నగారు చనిపోయిన బాధలో ఉన్నారు. ఇలాంటి టైంలో ఇన్వెస్టిగేషన్ అంటూ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. బట్ తప్పదు, యు షుడ్ ఆన్సర్ మై క్వశ్చన్స్. పర్లేదు సార్, మీ డ్యూటీ మీరు చేస్తున్నారు. చెప్పండి సార్, మీ నాన్నగారికి ఎవరితోనైనా గొడవలు కానీ కక్షలు కానీ ఏమైనా ఉన్నాయా? అదేం లేదు సార్, నాన్నగారు చాలా మంచి వ్యక్తి. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? అవును సార్, మా పని మనిషి మీద. వాయ్? నాన్నగారు మిస్ అయిన రోజే పని మనిషి కనిపించట్లేదు, ఇంట్లో 10 లక్షలు కూడా కనిపించట్లేదు. మీ నాన్నగారు ఎప్పుడు మిస్ అయ్యారు? లాస్ట్ ఫ్రైడే సార్. మీరు ఎక్కడున్నారు? మా పిన్ని వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ ఉందనేసి నేను తమ్ముడు అన్నట్టు వెళ్ళి. ఎన్ని గంటల బస్? రాత్రి 10 గంటల బస్కి. ఇంటి నుండి ఎన్ని గంటలు బయలుదేరారు? ఆ రోజు రాత్రి 8 గంటలు బయలుదేరారు. నైస్ పోర్ట్రేట్ సార్. అన్నట్టు ఆ రోజు రాత్రి ఇంటి నుండి ఎన్ని గంటలకు బయలుదేరమన్నారు? సరిగ్గా 6 రాత్రి 8 గంటలకి. ఆ రోజు రాత్రి సరిగ్గా 8:30 ఒక బైక్ మీద వచ్చి మింటి పక్కనున్న సందులో దిగావు. అవునా? నేనా? లేదే. ఆ రోజు రాత్రి సరిగ్గా 8:30 ఒక బైక్ మీద వచ్చి మీ ఇంటి పక్కనున్న సందులో దిగావు, అవునా కాదా? అవును సార్. ఎందుకు? అడవిలో పర్సు మర్చిపోయాను సార్. ఇటువైపు వస్తున్న బైక్ని లిఫ్ట్ అడిగి వచ్చాను. చీకట్లో హెల్మెట్ పెట్టుకోవడం వల్ల సరిగ్గా గుర్తుపెట్టలేకపోతున్నాను. నీకు లిఫ్ట్ ఇచ్చింది నేనే.
కూల్ హర్ష, ఎందుకు అతను టెన్షన్ అవుతున్నావు? ఒక్కదానికే ఇంకా చాలా ఉన్నాయి. చూసా హర్ష, ఫేస్బుక్లో మీ నాన్నగారితో దిగిన ఫొటోస్, మీరు ఆయన మీద పెట్టిన పోస్టులు, ఇవన్నీ చూశాక నాకు అర్థమైంది ఏమంటే మీ నాన్నగారు అంటే మీకు చాలా ప్రేమ, చాలా ఇష్టం కూడా. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే, ఇంతగా మీ నాన్నగారిని ప్రేమించిన మీరు ఆయన్ని చంపడం అనుకున్న కారణం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇన్వెస్టిగేషన్ అని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టిందే కాకుండా మా నాన్నగారు నేనే చెప్పుకున్నాను అంటారా? ఫస్ట్ వెళ్ళండి బయటికి. కూల్ హర్ష, కూల్. ఎందుకు అంత ఆవేశపడుతున్నావు? అవును, నీ పని మంచి పేరేంటి? సత్యనా, రైట్? సత్యనా, ఏ హర్ష, వీడేనా మీ ఇంట్లో 10 లక్షలు దొబ్బించిన పని మనిషి? ఏరా, ఎక్కడ 10 లక్షలు? రా హర్ష, వేసేయ్. ఏరా, నువ్వు చెప్తున్నా కాకమ్మ కథలు నమ్మడానికి అల్లటప్ప అనుకున్నావా? రమేష్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, మర్యాదగా నిజం ఒప్పుకో, లేకుంటే నేను ఇక్కడే చంపేసి మీ నాన్నగారు చావు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నామని కేసు క్లోజ్ చేస్తా. చెప్పు. చెప్తా చెప్తా చెప్పేసి చెప్తావా? ఓయ్, సరే సరే, కంపల్సరీ కంపల్సరీ, తప్పకుండా పంపిస్తా. హర్ష రాబాబు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ ఉంది, నువ్వు తమ్ముడు తప్పకుండా వెళ్ళాలి. సడన్గా ఈ షాక్ ఏంటి అన్న? ఫ్రెండ్స్తో పార్టీ ఉంది, వెళ్ళడం కుదరదు. వాడు నాకు కావాల్సిన వాడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ రావాడు. నువ్వు తమ్ముడు కంపల్సరీగా వెళ్ళాలి, సరేనా? బా, సరే వెళ్తా. ఏంటి హర్ష, మీ నాన్నని ఒంటరిగా వదిలేసి పెళ్ళికి పోయావా? పాపం, ఈరోజు మీ పని మనిషి కూడా రాలేదనుకుంటాను, అందుకే వాడి తల నరకి తీసుకెళ్తున్నా. బాయ్. బాబు, హర్ష సడన్ గా పులివెందుల్లో కేసు పడింది, ఎలాగో మ్యారేజ్ అక్కడే కాబట్టి నేను తమ్ముడు వెళ్ళొస్తాంలే. బా, మీకోసం పార్టీ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం, మళ్ళీ ఏంటి? ఛా,
అసలు ఎవర్రా నువ్వు? మా నాన్నని ఎందుకు చంపించాలనుకున్నావు? వాడి లాంటి మృగానికి ఈ భూమి మీద బ్రతికే హక్కే లేదు. అసలు ఆయనకి బ్రతికే అర్హత లేదని చెప్పడానికి ఎవరివి? అసలు నీకు ఆయనకి సంబంధం ఏంటి? సంబంధం ఏంటా? జీవితంలో మర్చిపోలేనిది. మీ నాన్న ఎంత నీచుడోను తెలుసుకోవడానికైనా నిజాన్ని నీకు చెప్తా. నా పేరు ప్రవీణ్. మా నాన్నగారు నారాయణమూర్తి. ఎవరు? నమస్కారం సార్. మీతో మాట్లాడడానికి వచ్చాను సార్. రా బాబు కూర్చో. అరే పైన కూర్చోవయ్యా. పర్లేదు సారు. లే పైన కూర్చో. అయ్యా పర్లేదు అయ్యా. అయ్యా మీరేందయ్యా కింద కూర్చోడు? పర్వాలేదు లేవయ్యా, నేను ఎక్కడి నుండి వచ్చిన వాడినే. చెప్పు బాబు, ఏంటి నీ సమస్య? నా పేరు రాముడండి. పక్కనే ఉన్న వెంకటంపల్లి గ్రామం అయ్యా. మా పెళ్ళైన మూడేళ్లకి నా భార్య గర్భవతి అయింది. తనకి నొప్పులు వస్తుంటే అత్తమామ మన ఊర్లోని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్దామన్నారయ్యా. కానీ నేను మాత్రం ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదని టౌన్లోని లతాగారి హాస్పిటల్కి తీసుకొచ్చానయ్యా. 20,000 కట్టించుకొని ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్లారయ్యా. నా భార్య అప్పటినంటే బిడ్డని తెచ్చి నా చేతిలో పెడుతుంది అనుకున్నానయ్యా. కానీ గంట తర్వాత డాక్టర్ గారు బయటకు వచ్చి కడుపులోని బిడ్డ అడ్డం తిరిగిందని చెప్పారయ్యా. కర్నూలు నుండి పెద్ద డాక్టర్ని పిలిపిస్తామని 10,000 తెమ్మన్నారయ్యా. ఊరెళ్ళి డబ్బు తెచ్చి నా భార్య బిడ్డను కాపాడమన్నానయ్యా. అసలు ఎవరు నువ్వు? ఇక్కడ సుశీల్ అనే పేరుతో ఎవరు లేరని చెప్పి మమ్మల్ని కొట్టి బయటికి తరిమేశారయ్యా. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదయ్యా. వారం రోజులుగా తిరగని చోటు లేదు, వెతకని హాస్పిటల్ లేదయ్యా. ఇంకా వెతికి లాభం లేదని అత్తమామ నా మీద రోదిస్తూ వెళ్ళిపోయారయ్యా. ఇదిగోసారి 20,000 మీరే నాకు సాయం చేయాలి. వాళ్ళు ప్రాణాలతో లేకున్నా పర్వాలేదు, శవాలనే ఇప్పించండి, తీసుకెళ్తా. కానీ 20,000 ఖర్చు పెట్టుకుని భార్య బిడ్డను పోగొట్టుకున్న పిచ్చోళ్ళ మాత్రం ఊర్లోకి వెళ్ళలేనయ్యా. రాముడు లేవయ్యా, ఒక్క రూపాయి అవసరం లేదు, నీకు న్యాయం చేస్తా, మాటిస్తున్నా. హలో, ఎవరు? నమస్కారం లాయర్ గారు. నమస్తే, ఎవరు? మీరు కోర్టులో వాదించి ముయించాలని చూస్తున్న హాస్పిటల్ డాక్టర్ లతని. ఓ, మీరా? చెప్పండి. ఏంటి లాయర్ గారు, ఎవడో పిచ్చోడు వచ్చి 4 కన్నీటి బొట్లు కార్చగానే మీరు మా హాస్పిటల్ ముయించాలని చూస్తున్నారా? ఏదో మా అబ్బాయిని డాక్టర్ చేయాలనుకున్నాను. నేను చేయాల్సిన ఆపరేషన్ వాడితో చేయించాను. మా వాడికి కొంచెం ఆవేశం ఎక్కువలేండి. కడుపులోని బిడ్డ ఎంత ప్రయత్నించినా బయటకు రాకపోయేసరికి గట్టిగా లాగేశాడు, దాంతో బిడ్డ చచ్చింది. ఎక్కడ ఇది వెళ్ళి బయట చెప్తుందో అని బిడ్డతో పాటు తల్లిని కూడా సాగనంపేశాం. మన పెద్దవాళ్ళు అన్నారుగా, ఒకని చంపందే డాక్టర్ అవ్వలేరని. సో మావాడు అంతే. నీ స్వార్థానికి 2 ప్రాణాలు బలి తీసుకున్నావు, పైగా వాళ్ళని నేనే చంపానంటున్నావు. మనుషుల ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్వి, పైగా ఆడమనిషివి, ఇలా మాట్లాడడానికి సిగ్గులేదా? సిగ్గెందుకు లాయర్ గారు, మనం డబ్బున్నోళ్ళం, ఏమైనా చేయొచ్చు. వాళ్ళు అలగా జనం, వాళ్ళకి ఇవన్నీ కామనే. ఏంటి అలగా జనమా? సరే ఇప్పుడు చెప్తున్నా విను. ఏదో పొరపాటున తప్పు జరిగింది, క్షమించమన్నా. ఒక నిమిషం ఆలోచించేవాణ్ణి. కానీ నువ్వు ఇలా మాట్లాడినా కూడా నేను వదిలేస్తే నా వృత్తికి అర్థం ఉండదు. లాయర్ గారు, మీరేగా అన్నారు మనుషులకు ప్రాణాలు పోసే డాక్టర్లమని. మరి ప్రాణాలు తీయడం పెద్ద సంగతేం కాదు. ఓ, బెదిరింప. సరే చంపుతారా, చంపేయండి. నా వృత్తికి న్యాయం చేయడం కోసం
చావడానికైనా సిద్ధమే. కానీ నా నిజాయితీని మాత్రం వదులుకోను. ఆ వెంటనే లతాగారి అన్నయ్య ఫోన్ చేసి కేసు వదిలేయమని నాన్నని బెదిరించారు. మరుసటి రోజు శ్రీనివాసరావు ఇంటికే వచ్చి నాన్నని బెదిరించి వెళ్ళాడు. అయినా నాన్నగారు భయపడలేదు. అందుకే ఆయన నేనే కన్విన్స్ చేద్దామని చూసా. నాన్న ఏంట్రా ప్రవీణ్ రా కూర్చో. మనకింత రిస్క్ అవసరమా? వాళ్ళు ఎంతకైనా తెగించే మనుషుల్లో ఉన్నారు. ప్రవీణ్ మాది చాలా పేద కుటుంబం రా. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. నాకు 30 ఏళ్ల వయసులో ఈ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు నా వయసు 50, అంటే 20 ఏళ్లుగా ఇదే నన్ను మోస్తూ మన కుటుంబాన్ని పోషిస్తుంది. ఇన్నేళ్లకు దీని రుణం తీర్చుకునే అవకాశం నాకు దక్కింది. ఇప్పుడు నా అవసరం దీనికి ఉంది. కానీ ఎవడికో భయపడి ఈ కేసు వదిలేస్తే ఎలా రా? ఆయన సమాధానం విన్నాక నాకు అడ్డు చెప్పాలనిపించలేదు. ఎక్కడున్నావు? ఏమైంది? సరే మీరు వెళ్ళండి, నేను చేయిస్తాను. రే బావా, ఎక్కడా? ఏంట్రా ప్రవీణ్ అలా ఉన్నావు? నాన్నగారు మిస్ అయ్యారా? ఇంటికి కూడా రాలేదు. నువ్వేం కంగారు పడకు, అంకుల్ వచ్చేస్తారు. అన్నయ్య, అంకుల్ మీకు కేసు ఇవ్వమన్నారు. ఎప్పుడు? నిన్న ఆటోలో వెళ్తూ. ప్రవీణ్, ఇందాక ఆటోలో వస్తుంటే ఈ రింగు దొరికింది. ఇది అంకుల్ బర్త్డేకి నేను ఇచ్చిన గిఫ్టే కదా. ఆటోలో వెళ్తూ కీసివ్వడం, ఆటోలోనే నా సెల్ రింగ్ దొరకడంతో నాలో అనుమానం మొదలైంది. ఎవటరా నువ్వు రోడ్డుకి అడ్డంగా? పండితే, తాజ్మహల్ ఓనర్ని. ఈ రింగ్ నారాయణమూర్తి గారిదే కదా. వాడు చెప్పిందంతా విన్నాక ఎవరైతే కేసు వదిలేయమని బెదిరించారో వాళ్ళే ఆ ఆటో వాడికి డబ్బిచ్చి మా నాన్నని చంపించారని తెలిసింది. ఎదగల వ్యక్తి తనతో ఏ సంబంధం లేని రెండు ప్రాణాల కోసం పోరాడుతూ చివరికి తాను కూడా బలైపోయాడు.
ఎవరితోనైతే మా నాన్నని చంపించారో వాడితోనే ఆ ముగ్గురిని చంపించాలనుకున్నాను. టేయ్, నీ కొడుకు నా దగ్గర ఉన్నాడు, నేను చెప్పినట్లు వింటే వాడిని వదిలేస్తా, లేకుంటే వాడు నీకు మిగలడు. సార్ వద్దు సార్, నా కొడుకుని ఏం చేయొద్దండి, మీరేం చెప్తే అది చేస్తా. ప్లీజ్. ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. నాన్న ఇలాంటి పని చేశాడంటే చిన్నతనంలోనే అమ్మ చనిపోయింది, అప్పటి నుంచి అన్నీ తానే మమ్మల్ని చూసుకున్నాడు. అందుకే ఆయన అంటే నాకు చాలా ప్రేమ. కానీ ఇప్పుడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఎంత ప్రయత్నించినా కోపం కంట్రోల్ కావట్లేదు. తమ్ముడిని బస్టాండ్ వదిలేసి ఇంటికొచ్చి ఏంట్రా అప్పుడు నేను 7th క్లాస్ అనుకుంటా. మా క్లాస్ టీచర్ నేను అమ్మ మీద రాసిన ఎస్ఐ చూసి, హర్ష మీ అమ్మగారు లేరు కదా, ఇంత బాగా ఎలా రాసావని అడిగారు. అందుకు నేను, అమ్మ లేకపోతే ఏం మేడం, మా నాన్నగారు ఉన్నారు కదా, ఆయన ఊహించుకొని రాశానని చెప్పాను. ఎందుకంటే మీరు మమ్మల్ని అంత ప్రేమగా చూసుకున్నారు, చిన్నప్పటి నుంచి మీరే నా ఇన్స్పిరేషన్, యు ఆర్ మై హీరో. కానీ ఒక కొడుక్గా మీలో హీరోని చూడగలిగాను, కానీ ఒక హంతకుడిగా మిమ్మల్ని చూడలేదు. నేను హంతకుడేంట్రా, అసలు ఏం మాట్లాడుతున్నావు? నారాయణమూర్తి లాంటి మంచి మనిషిని ఎలా చంపించారండి? కట్టుకున్న భార్యను బిడ్డను పోగొట్టుకున్న రాముడికి న్యాయం చేయాలనుకున్నాను. నారాయణమూర్తి గారి హత్యలో మీరు భాగమయ్యారు. సో నిజానికి మీరు మూడే హత్యలోనూ భాగమయ్యారు. ఈ విషయం నీకు ఎలా తెలిసింది? చూశాను, ఆ తప్పు నేను చేయలేదు అని అనట్లేదు. ఈ విషయం నీకు ఎలా తెలుసు అని అంటే, ఈ తప్పు మీరు ఒప్పేసుకుంటున్నారు. అంత రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉండి ఒక వ్యక్తికి న్యాయం చేయకపోగా న్యాయం కోసం పోరాడుతున్న వ్యక్తిని కూడా చంపించారు, ఎందుకు నీకు బతుకు? తప్పు చేసి కొడుకు చేతిలో చచ్చిపోయిన తండ్రిలా మిగిలిపోవడం కంటే, కన్న కొడుకు ముందు అంతకొడుగా బ్రతకలేక చనిపోయిన తండ్రిలా మిగిలిపోవడమే చాలా మంచిది శ్రీనివాసరావు గారు. Thank you.
సో మీ నాన్నగారు చంపే టైంలో ఆ పన్మసి చూశాడని వాడిని తీసుకెళ్ళి గెస్ట్ హౌస్లో దాచేసాం, అవునా? వాణ్ణి గెస్ట్ హౌస్లో దాచానని మీకు ఎలా తెలుసు? ఆ రోజు నువ్వు లిఫ్ట్ని మాత్రమే బండి ఎక్కావు, తర్వాత వెనక్కి కూర్చొని నువ్వు ఏం మాట్లాడో నేను వినలేదు, ఎందుకంటే నేను హెడ్సెట్ పెట్టుకున్నా ప్లస్ హెల్మెట్ కూడా ఉంది. మరి నువ్వు చెప్పిన అడ్రస్ ఏమీ వినకుండానే నిన్ను తీసుకొచ్చి మీ ఇంటి పక్కన దింపానంటే నేను నిన్ను ఫాలో అవుతున్నా అని ఇంకా అర్థం అవ్వట్లేదా? మీరు నన్ను ఫాలో అవడం ఏంటి? ఎవరు ఇది? బ్లడ్డేనా? అసలు ఎవరు మీరు? రమేష్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. రమేష్? మీరు రమేష్ అయితే మరి ఇందాక వచ్చింది. వెళ్దామా అన్నయ్య. బ్రేకింగ్ న్యూస్. రాజు అనే ఆటో డ్రైవర్ ను చంపి అతని తల నరికి తీసుకెళ్లిన దుండగులు. బ్రేకింగ్ న్యూస్. డాక్టర్ లతా గారి కొడుకు విజయ్ను అతి దారుణంగా నరికి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇకపై హాస్పిటల్ను నడిపించే వారెవరూ లేకపోవడంతో మూతపడిపోయిన హాస్పిటల్.